కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల గ్రామం బీసీ కులానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించిన స్థలంలో గుడిసెలు వేసుకుని ఉండగా పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం అంటూ గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించగా అక్కడి బాధితులు గుడిసెను తొలగించకుండా అధికారులను అడ్డుకున్నారు చివరకు గుడిసెను తొలగిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ రెవెన్యూ అధికారులకు బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నాగలకుంట్ల గ్రామానికి చెందిన బీసీలు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో ప్రభుత్వ భూమి ఉండగా అందులో యాభై కుటుంబాలకు సంబంధించి కొన్ని సంవత్సరాల తరబడి ఇల్లు కట్టుకుని నివాసమున్నారు కానీ అదే గ్రామానికి సంబంధించిన మరో వ్యక్తి దగ్గర ముగ్గురు అన్నదమ్ముళ్లు కలిసి కొనుగోలు చేసుకుని ఇంటి స్థలం తీసుకున్నారు ఆ స్థలంలో గుడిసె వేసుకుని ఉండగా రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి ఇది ప్రభుత్వ స్థలము వేసిన గుడిసెను తొలగించాలంటూ దౌర్జన్యం చేశారు దీంతో దిక్కుతోచని బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు అనడంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది ఈ సందర్భంగా బాధితులు లక్ష్మీదేవి రంగమ్మ వెంకటమ్మలు మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసుకున్న స్థలంలో గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసులు వచ్చి వేసుకున్న గుడిసెలను తొలగించాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని సంవత్సరాల నుండి ఈ స్థలం తమ ఆధీనంలో ఉందని ఆ స్థలంలో పశువులు మేకలు ఉండేందుకు గుడిసె కూడా వేసుకున్నామని వారు ఆరోపించారు ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి మేము వేసిన గుడిసెను తొలగించేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు మేము ఇండ్లు అన్నీ కొనుక్కున్నాము సార్ ఈ స్థలం అన్నీ మొత్తం కొనుక్కున్నాము లెక్క పెట్టి అయితే కొనుక్కున్నాము మొత్తం మేము ఇడిచిపెట్టినాం మేము కొనుక్కునేది ఏడి వాదే మా సెలం మాకుంటుందిలే ఆడి వాద్ది అని మేము అనుకున్నాం మా పిల్లలు లేరు ఇంట్లో ఆడెవరు ఉండిచ్చేసినాం మేము దిబ్బలు లేక వాళ్ళు దిబ్బలు వేసుకున్నారు వేసుకుంటాం అట్లే మన సలం మా లేత పత్రాన్ని గమ్ముకున్నాము మాకు మాకు మాకని అందరు అంటారు సారు మా స్థలానికి వాళ్ళు మాది అంటారు మేము ఎట్టిచ్చాము మా స్థలం మేము కొనుక్కున్న స్థలం ఎవరనిచ్చారా పోలీసులు పోలీసు వాళ్ళు వాళ్ళు మేము దిబ్బలు వేసుకున్నాం సారని వాళ్ళు పోయి కేసు పెట్టారు పెట్టారు అంట సార్ వాళ్ళు అయితే మాకైతే తెలియదు వాళ్ళు పెట్టొచ్చింటారు అని మేము వాళ్ళు వచ్చిండ్రు నిన్న మేము పెరుగుతాం అంటే మేము కొనుక్కున్నాం సారు మాదే అన్నాము వాళ్ళు సరేలేమ్మా అని రాసుకొని పోయిండ్రు సారు పెరకాలని వచ్చిండ్రదాళ పెరకపోయినరు కూడా పెరకపోతే సారు మేము ఇది కొనుక్కున్నాం సారు మాది మేము కొనుక్కున్నాము ఆ వాళ్ళు ఎవరు రమ్మనండి మా ఎదురుగా వచ్చి చెప్పమన్నేమో వాళ్ళు ఎవరు వాళ్ళెవరూ రాలే పెట్టిన వాళ్ళు ఎవరు రాలే ఎవరు రాలే వీళ్ళు వచ్చి పెరకపోతే మేము పెరకని అడుపు మేము పెరకనేం సార్ అని అలా పెట్రోల్ కూడా తెచ్చి పెట్టుకున్నాం మేము పోతామనే వాళ్ళు చెప్పినాము అగ్గిది ఎగుతామంటే మేము అగ్గిదింగ మా మీద మేమే పోసుకొని మా లేసాలం లెక్క పెట్టి కొనుక్కునే దాన్ని మాదిరి మాకు వెళ్ళాను దానికి అవి మేమే పోసుకుంటామంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అడ్డుపడి గుంజుకొని దాన్ని ఉలగ ఆ దాన్ని ఉంది ఉలగ కూడా అంత వాళ్ళు వచ్చినాక మేము అడ్డ పనిము అందరం మేము ముగ్గురం అడ్డ వాళ్ళు మేము మింద పోసుకొని వాళ్ళు పీకపోయినరు మేము కింద అది పోసుకోకపోయినా మీద వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అడ్డ